Samyukta Developers, we cordially invite you and your family on the grand launching ceremony of Samyukta's Tranquil City on 27th October at Shadnagar. Vijay Shopping Mall lo mantalu chelaregin tarvata harpadaniki kuda chaala samayam pattindi dadapu 26 gantalaku paiga pattindi ani cheppi ikkada unnatundi sthanikulu cheptunnaru ante ninna sayantram varaku kuda ikkada pogalu velutunnayi ante enta teevramainatundi paristhithi telusukochu manam chustunnam prasthanaki aithe lopala unnatundi cloths mottham dress materials mottham kali boodi ayipoyinatundi paristhithi ippati varaku kuda enni prayatnalu chesina gaani వాటిని ఆపడం ఎవరి తరమైతే కాలేదు ప్రస్తానకైతే లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ఒక్కసారి తర్వాత పరిశీలిద్దాము కానీ ప్రస్తానకైతే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు కూడా చేరుకున్నారు కొంతమంది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నాయి జనగామలో ఒక అతిపెద్ద ప్రమాదంగా దీని గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ప్రస్తానకైతే ఇక్కడ విజయ షాపింగ్ మాల్ లో అంటుకున్నటువంటి మంటలు మిగిలిన చుట్టుపక్కల శ్రీలక్ష్మితో పాటు ఇక్కడ ఎస్ఆర్ అంటే ఆ ఎస్ఆర్ షాప్ కూడా అంటుకొని తీవ్రమైనటువంటి నష్టం జరిగినటువంటి మనం చూస్తున్నాం ప్రస్తానకైతే వారి బంధువులు వారి ఇక్కడ పని చేస్తున్నటువంటి కొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము మీరు చెప్పండి సార్ ఇప్పటివరకు ఇక్కడ జరిగినటువంటి నష్టం ఎట్లా ఉంది మొత్తం ఎంత నష్టం జరిగిందని మనం అంచనా వేయొచ్చు నిన్న అంటే ఇక్కడ ఎవరైతే షాప్ బాధితులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఆదివారం రోజు మార్నింగ్ మేము 6:00 6:30 కి హైదరాబాద్ వెళ్తున్నాము ఫోన్ చేశారు ఇట్లా విజయ షాపింగ్ మాల్లో పొగలు వెళ్తున్నాయంటే ఆలయంలో దిగి రిటర్న్ వచ్చాము వచ్చేసరికి మంటలు ఉన్నాయి ఇక్కడే లోపల మాది కల్కి భగవాన్ టెక్స్టైల్ ఇది అంటుకోగానే ఇది అంటుకుంది మొత్తం ఇక బర్న్ అయింది మొత్తం కాంప్లెక్స్ మొత్తం బర్న్ అయింది మేము ఇక్కడే ఉన్నాము మీరు కూడా మొన్న చూశారు సాయంత్రం వరకు కూడా కాలేదు మొత్తం ఇట్లా ఉన్న వాళ్ళందరూ చేసుకుంటే బతికే వాళ్ళే ఎవరు ఇదేం కాదు పని చేసుకొని బతికేటోళ్ళే వీళ్ళకి లోన్లు వేరే వాళ్ళు వీళ్ళ నడుస్తుందని స్టాక్ సప్లై చేయడము అదే వేరే ప్రాబ్లం ఎవరికైనా పని చేసుకుంటే ఇదే వాళ్ళే ఉన్నారు చాలా ఆగమైపోయింది వీళ్ళ బతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి ఏం లేదైనా ఒక 150 కుటుంబాలు కూడా ఈ షాప్లో ఒక 70 మంది ఆ షాప్లో 60 మంది మా షాప్లో ఒక 5 ఇప్పుడు వీళ్ళ షాప్లో ఒక 10 కుటుంబాలు బతికేది వాళ్ళంతా రోడ్డు మీద పడ్డట్టే పరిస్థితి అలా ఒకటి చందన డ్రెస్ చందన కంగనాల్ ఒకటి కల్కి భగవాన్ టెక్స్టైల్ విజయ్ షాపింగ్ మాల్ లక్ష్మీ టైలర్ ఇట్లా అన్నీ ఒకటి రెండు ఎస్ఆర్ బ్రదర్స్ ఇవి ఇట్లయితే 4 ఉన్నాయి ఇక పక్క గల్లీలో అయితే నాకు కొంచెం ఐడియా లేదు ఇక్కడ లక్ష్మీ షాపింగ్ మాల్ నుంచి మీరు అందులో జాబ్ చేస్తారు ఎంప్లాయ్ చేస్తారా ఎంప్లాయ్గా ఉన్నారా మీరు ఎట్లా ఉంది పరిస్థితి మొత్తం అయితే ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పండి ఎట్లా ఉంది వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఇప్పటివరకు వాళ్ళు ఇంకా చీర తీవ్ర షాక్ నుంచి కోలుకోలేదు యశోద హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు వాళ్ళు ఇక్కడికి రావాలని చెప్పని ఎంత ప్రయత్నం చేసినా కూడా డాక్టర్స్ అడ్వైజ్ చేయట్లేదు వాళ్ళని రిలీవ్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకోవాలి ఏమైంది పిల్లలు ఏమైంది స్టాక్ ఏమైంది అని చెప్పని చాలా టెన్షన్లో తీవ్ర మనోవేదన గురవుతున్నారు దాంతోపాటు షాప్లో పనిచేసే ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళ బ్రతుకులు ఏంటి అని అర్థం కాక దీనస్థితిలో రోజు షాప్ దగ్గరకు వచ్చి ఘోరణ విలపిస్తున్నారు దీనంతటికీ ప్రభుత్వం స్పందించి ఏదో ఒకటి వాళ్ళకి చేయాలని చెప్పని ఎంప్లాయీస్ తరఫున యజమాన్యం తరఫున కోరుకుంటున్నాం ఓకే ఇక్కడ సమయానికి స్పందించలేకపోవడం వల్లనే ఒకటే ఫైర్ ఇంజిన్ ఉండడం వల్లనే మంటలు వ్యాపించి అన్నట్టు ఒక ఆలోచన చేస్తున్నారు స్థానికులు కూడా చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తున్నారు నిజంగా ఒక ఫైర్ ఇంజిన్ ఉండడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా ఒకవేళ అనుకున్న స్థాయిలో 2-3 ఫైర్ ఇంజిన్లు ఒకేసారి వచ్చి ఉంటే ఈ ప్రమాదం జరగకపోవేది అన్నటువంటిది చాలామంది స్థానికులు చెప్తున్నారు మీరేమంటారు ఎగ్జాక్ట్లీ సార్ అది ఎగ్జాక్ట్లీ వాస్తవం అది ఒకటే ఫైర్ ఇంజిన్ వచ్చింది ఆ ఒక్క ఫైర్ ఇంజిన్ ఫస్ట్ ఇక్కడ మంట ఆపడానికి ప్రయత్నించింది దాంట్లో ఎప్పుడైతే ఫైర్ బయటకు వచ్చిందో ఒక ఫైర్ ఇంజిన్లో వాటర్ అయిపోయినాయి మళ్ళీ అది వాటర్ నింపుకోవడానికి పొయ్యి వచ్చే వరకు సుమారుగా 30 నుంచి 45 నిమిషాల టైం పట్టింది ఈ 45 నిమిషాల టైంలో మంటలు తీవ్రంగా వ్యాపించినాయి అదుపు చేయలేకపోయినరు ఎలాంటి వాటర్ ఇంకొక ఫైర్ ఇంజిన్ కనుక ఉండేది ఉంటే ఎలాంటి ప్రమాదం జరగపోయేది ఇంత నష్టం ఇంత భారీ నష్టం జరగపోయి ఉండేది ఇది వాస్తవం సార్ కేవలం అగ్నిమాపక సిబ్బంది యొక్క నిర్లక్ష్యం వల్ల మాత్రమే ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణం ఓకే జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ఒకటే ఫైర్ ఇంజిన్ ఉండడం వల్ల ఇటువంటి ఉన్నది ఒకేసారి 2-3 ఇన్సిడెంట్ జరిగితే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇప్పుడు ఇటు మనకు దగ్గర సూర్యాపేట ఉన్నది ఇటు సిద్దిపేట ఉన్నది ఇటు ఆలేరు ఉన్నది భువనగిరి ఉంది ఇటు పాలకుర్తుంది ఇటు వరంగల్ అన్ని నేషనల్ హైవేలే కదా వితిన్ 45 మినిట్స్ లో వచ్చేస్తాయి కదా ఇప్పుడు ఇక్కడ స్పందన జరగ అది రాగానే ఎంబడే 5-6 అవి కనుక వచ్చేది ఉంటే ఇమీడియట్లీ అది అవతల కంట్రోల్ అవ్వవి కంట్రోల్ కావాలని ముచ్చటం ఉన్నది ఓకే ఇప్పుడు ఈ ఎవరైతే శ్రీలక్ష్మి అలాగే విజయ షాపింగ్ మాల్తో పాటు ఎస్ఆర్ షాపింగ్ షాపులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇందులో దాదాపు ఈ 4-5 మెయిన్తో పాటు ఇంకొక 5-6 కూడా చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు వీళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా ఎవరెవరికి ఉంది ఇందులో ఏమీ తెలియదు సార్ ప్రస్తుతానికైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మెయిన్గా యజమానులందరూ షాక్లోనే ఉన్నారు వాళ్ళు కనుక బయటకు వచ్చి మాట్లాడితే కానీ ఎవరికి ఇన్సూరెన్స్ ఉంది ఏముంది అనేది తెలియదు కాబట్టి ఏదైనా కానీ మొత్తం అయితే ప్రభుత్వం కానీ ఎవరైనా స్పందించి ఇందులో బ్రతుకుతున్న కుటుంబాలకి యజమాన్యాన్ని ఆదుకోవాలని చెప్పని
लक्ष्मी टेलर रेटर उगर इन तुम मग वर्कर्स उठर लेडीस मंद वर्क वाल चीरल चीरल पट चीरल पेली बाबा पेल सीजन कदमी अभी मग्ग वर्क डेबई एन दाका उ अभी मत कल मिशन उठाया अंत पद पद दाक वर्क अभी इन वाल परस्थित घोर वाल यूपी वेरे स्टेट मन दर वर्क चुस्कटर इपड़ी अला उन्नी मत कल अद दीना स्थित वालू रोजूस बतके इंसूर इंसूरस वाले मैं षाप इंसूरस वास्तव का कहीं प्रभुत् पथि चूसी मम्मी आदि आदकने दीन स्थित पैस्थित आर्थिक चाल दादापू अद पद लक्षल दाका उ सामान इन मग्ग वर्क चीरल कदा पट चीरल चीरल मोतम कल्को इंतजो पद लक्षल दाका उड़ो अच्छा सर एक्ना तक उड़ी इपू दाखी आ पथि मैं इलाकने चाला दीन परस्थि असल अर्थम इक मिसेस टेलर शाप आम इन ले निद्रोत ले टेन मिसेस इक पैस्थिंद चाल तीव्र बैठक रावे असल आम को चाला इबंधी आम शाख नीचे को पैस्थि अट्ला इंत डबूल मन मन मूल से बतकोलोम इपू चीर इच्छा तो वाल समस्या इवीं उदी दाखी प्रभुत् आदि मैं को अच्छे इक प्रस्ताक इकड़ उठी जगह नष्ट चला को मन को स्पष्ट ओसारी मन विजुअल चूस्ते ओवराल चूस्ते मोतम खाली बूर्द पैस्थिंद एंत लपल की वेली चूसा गाँव प्रती अटे येमात्र मिगलक अंत आ क्ला संबंधी येमात्र कहींसम क्ला लेकिन मोतम कालीपोन पैस्थिंद मैं प्रस्ताव चूस्ना इप्डवर के इकड़ उच्युवे संबंधी कालीपोन वालक इन्सूरस उदा दी दृष्टि पेकोनी इधी खचिता ఒకవేళ స్పందించాల్సిన విధంగా అక్కడ ప్రభుత్వ అధికారులు గాని కొంత స్పందించలేదన్నటువంటిది మాత్రం ఇక్కడ స్థానికులు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. జిల్లా కేంద్రమైనప్పటికీ కూడా ఒకటే ఫైర్ ఇంజిన్ ఉండడం వల్ల ఇంత ఎక్కువ నష్టం జరిగింది అంటున్నారు. నీళ్లు నింపుకొని వచ్చేసరికి మిగిలినంతా కాలిపోయింది అన్నటువంటిది కూడా సూచనలు చేస్తున్నారు. ఇప్పటివరకైతే ఒక వాళ్ళకు ఒక నష్ట పరిహారానికి సంబంధించి కూడా ఇంకా అంచనాకు రాలేదు. ఇప్పటికే పోలీసులు కూడా ఒక ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇక్కడ దీనికి ఏమేం కావాలి ఎంత నష్టపోయిందన్న ఒక అంచనాకు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదించేటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడనటువంటి బాధితుల బంధువులు అలాగే వారి ఆఫీసులో పనిచేసేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా ఉద్యమం చేశారో సబ్బండ వర్గాలు ఉద్యమం చేశాయి. కానీ అందులో భాగంగా తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి జిల్లాగా జనగామ జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పి అప్పుడు ఉద్యమ నాయకుడు అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రకటించినటువంటి సందర్భం. అయితే జనగామ జిల్లాకు కూడా ఉద్యమం చేస్తే తప్ప జనగామ జిల్లా ఏర్పాటు చేయలేదు. కానీ ఇక్కడ జిల్లా ఏర్పాటైతే అయింది. కానీ ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ సరిగా లేకపోవడం వల్ల అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క అధికారి కూడా సరిగా స్పందించలేనటువంటి ఒక తీవ్ర విమర్శ గత 2-3 రోజులుగా విమర్శిస్తున్నాయి. ఒక హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించి గాని అలాగే ఒక ఫుడ్ సేఫ్టీకి సంబంధించింది గాని అలాగే ఫైర్ సిబ్బందికి సంబంధించి గాని ఏ విభాగాలు చూసినా గాని పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ఉందన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఉదంతమే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. ఇంత చిన్న విషయం అంటే ఒకటి విజయ షాపింగ్ మాల్ లో చిన్న మంటలు అంటుకున్నాయి. దాన్ని ఆర్పడంలో విఫలమవడమే కాకుండా చుట్టుపక్కలనటువంటి షాపులకు మొత్తం మంటలు వ్యాపించి కోట్ల సంఖ్యలో భారీ నష్టాన్ని జరిగిన తర్వాత తీవ్రమైన విమర్శలు ప్రభుత్వ అధికారులు అలాగే ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ మాట్లాడడానికి కూడా చాలా మంది ఇక్కడ మొన్న సంఘటన దగ్గర నుండి చూసినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వారు ఏమంటారు ఒకసారి చూద్దాం. మొన్న జరిగినటువంటి సంఘటన ఇప్పటివరకైతే జనగామ జిల్లాలోనే అతిపెద్ద ఫైర్ యాక్సిడెంట్ చెప్పుకోవచ్చు. అసలు దీనికి ప్రధాన కారణం ఏంది? ఒక షాప్ లో ఏర్పడినటువంటి మంటలు ఆర్పడంలో విఫలమైనటువంటి పరిస్థితి ఎందుకు తలెత్తింది? దీనికి కారణాలు ఏమని మీరు భావిస్తున్నారు? అందరికీ నమస్తే అన్న. ఈరోజు ఆర్ న్యూస్ వాళ్ళు ఇంత పకడ్బందీగా చేసి పబ్లిక్ను ఎలా అవేర్నెస్ చేస్తారు అనేది రియలీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో. ఎందుకంటే ఇక్కడ కలెక్టర్ గారు ఉంటారు, ఏసీపీ డీసీపీ స్థాయి అధికారులు ఉంటారు, ఫైర్ వాళ్ళు ఇవాళ అట్టర్ ప్లాప్, ఫైర్ డిపార్ట్మెంట్ ఇక్కడ అట్టర్ ప్లాప్, పోలీస్ డిపార్ట్మెంట్లు సర్వం చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. డిపార్ట్మెంట్ మెయిన్ ఏంటంటే ఇక్కడ రావాల్సింది ఫైర్ వాళ్ళు. కానీ ఇక్కడ షాప్ కాలిపోతున్నప్పుడు ఫైర్ వాళ్ళు ఒక ఫైర్ ఇంజిన్ తోటి వాళ్ళు 6 గంటలకు ఫైర్ స్టార్ట్ అయినప్పుడు కనీసం 7:30 వరకు కూడా వాళ్ళు అధికారులు రాకపోవడం సిగ్గుచేటు. ఎంతసేపు పోలీసు వాళ్ళు పాపం వాళ్ళు నానా సఫిషియెంట్గా అటు ఇటు ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ డీసీపీ గారు కానీ రియల్గా ఇక్కడ ఉండి వాళ్ళని కంట్రోల్ చేయడం, పబ్లిక్ని కంట్రోల్ చేయగలుగుతారు. కానీ మంటలు ఆర్పడం పోలీసు వాళ్ళ వ్యవస్థ కాదు. కాకపోతే ఏంటంటే ఫైర్ వాళ్ళు ఇవాళ అట్రల్ ప్లాప్,
జిల్లా హెడ్ క్వార్టర్ లో కనీసం ఒక ఫైర్ ఇంజిన్ ఉండడం సిగ్గుచేటు ముగ్గురు ఫైర్ అధికారులు ఉంటారట ఒక ఏసీపీ స్థాయి ఉండాలి అట్లాంటిది ఒక డీసీపీ స్థాయి ఉండాలి ఎవరు లేరు ఒక ఫైర్ ముగ్గురు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ కూడా లేకపోవడం సిగ్గుచేటు ఎస్ఐ కూడా 4.5 గంటల తర్వాత వచ్చింది 6 గంటలకు స్టార్ట్ అయితే 11 గంటలకు ఎస్ఐ గారు వచ్చారు ఫైర్ ఎస్ఐ గారు సిగ్గుచేటు అంటే సిగ్గుచేటు కనీసం వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కూడా లేవు ఏ విధంగా కంట్రోల్ చేయాలి దాన్ని ఏ విధంగా లోపటికి వెళ్ళాలి ఫైర్ ఇక్కడ మండుతో ఎంతసేపు షట్టర్ కొడితే ఏం లాభం ఒకేకడ సిబ్బంది కూడా లేకపోవడం వల్ల స్థానిక యువకులే దాదాపు 10ల సంఖ్యలో యువకులే అక్కడ ఉండి మనకు విజువల్స్ స్పష్టంగా కనిపించింది అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళు ఆ యువకులే వచ్చి ఇక్కడ ఫైర్ సిబ్బందికి సహాయం చేసినటువంటి సందర్భం అసలు ఫైర్ సిబ్బంది ఉందా లేదా ఇక్కడ అసలు అట్రప్లాప్ లేరు వాళ్ళు ఎంతసేపు ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలను తట్టుకోలేక నేను రియల్ గా అక్కడ జేసీబీ ని నిలిపిచ్చి సార్ ఇట్లాగా సార్ ఇట్లా పైకి వెళ్ళండి జేసీబీ లెక్కి పైకి వెళ్ళి కొడితే కొంచెం కంట్రోల్ అవుతుంది సార్ సజెషన్ ఇచ్చాను ఎండనే డీసీపీ గారు కూడా వెంటనే దాన్ని జేసీబీని పిలిపించి పైకి వెళ్ళి పైకి పంపిస్తే ఈ విధంగా కంట్రోల్ అయింది రియల్లీ పోలీస్ వ్యవస్థ కష్టపడ్డారు కానీ కాకపోతే ఫైర్ వ్యవస్థ అట్టర్ప్లాపు నష్టపరిహారం జరిగింది పాపం ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళ తండ్రి తట్టుకోలేక చనిపోయిండు నిన్న ఆరోగ్య మనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు విజయ షాపింగ్ మాల్ వాళ్ళకు దాదాపు నాకు తెలిసి ఒక 20 కోట్ల అంచనా ఉంటుంది వాళ్ళకు ప్రభుత్వం ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి శ్రీలక్ష్మి షాపింగ్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా లేదు వాళ్ళకు వాళ్ళకు దాదాపు ఒక 4-5 కోట్ల రూపాయలు వాళ్ళ ప్రాపర్టీస్ నష్టమని చిన్న చిన్న షాపులు నడిపించుకునే వాళ్ళు ఇక్కడ ఆటో మరి అదేవిధంగా కంప్యూటర్ షాప్ కానీ కలికి వాళ్ళు బ్యాంగిల్ స్టోర్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ షాప్స్ చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోయారు ఎందుకంటే వాళ్ళ సామాన్ కూడా ఇష్టం ఉన్నట్టు బయట తీసుకుపో కాలిపోతుందనే భయానికి బయట పెడితే కూడా దొంగలెత్తుకపోయారు వాళ్ళకి ఒక్కొక్కరికి దాదాపు ఇంచులే అన్న కూడా ఒక ఇన్సూరెన్స్ ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్సూరెన్స్ గవర్నమెంట్ స్పందించాలి కలెక్టర్ గారు ఇంతవరకు కూడా స్పందించలేదు రియల్ ఏంటంటే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అయింది వచ్చిపోయారు ఇక్కడికి చూసారా గారు అసలు ఇంతవరకు కూడా రాలేదు కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఇంతవరకు రాకపోవడం చాలా బాధాకరం విషయం ఎందుకంటే ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ పైకన పక్కన బ్యాంక్ ఉంది అక్కడ పక్కన ముత్తు ఫైనాన్స్ ఉంది ఎంతమంది అప్పులు తీసుకున్నారు వాళ్ళు డాక్యుమెంట్లు పెట్టుకున్నారు వాళ్ళు బంగారం పెట్టుకున్నారు ఏది కూడా ఏమైందో కూడా కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటు ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్లో అయింది నువ్వు ఎక్కడో విలేజ్ అయిందంటే అది ఏదో పట్టించుకోపోయే వాళ్ళు అది జిల్లా హెడ్ క్వార్టర్లో కనీసం వచ్చి మెయిన్ రోడ్లో ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చాడు ఎంపీ గారు రావాలి అతను కూడా రావాలి ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఏం జరుగుతుందని వాళ్ళకి తెలుసుకోవాలి కదా కనీసం ఇన్ఫర్మేషన్ అని ఉండాలి కదా ఇవాళ రాకపోవడం సిగ్గుచేటు గవర్నమెంట్ అట్టర్ఫ్లాప్ ఇడ గవర్నమెంట్ వ్యవస్థ అట్టర్ఫ్లాప్ అయింది దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళని కాపాడాలని కోరుకుంటున్నాం అదే మన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గారు వచ్చారు చెప్పండి అసలు ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర జనగామలో ఒక జిల్లా కేంద్రం అయిన తర్వాత అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండాలన్నటువంటిది ఒక నిబంధన ఉంటుంది కానీ ఇంత జరుగుతున్నా కానీ ఒక 26 గంటలకు పైగా ఫైర్ దాన్ని ఆపలేకపోయారంటే దీని వైఫల్యాన్ని ఎట్లా చూస్తున్నారు రేపు ఇంకా ఒకేసారి 2-3 సంఘటనలు జరిగితే దాని పరిస్థితి ఎట్లా ఉండబోతుంది జనగామ జిల్లా పోరుగడ్డ పోరాటం చేసి సాధించుకున్న జనగామ జిల్లా సాధించుకున్నా తప్ప మండలాలు లేవు దానికి సంబంధించిన ఆఫీసులు లేవు దానికి సంబంధించిన అధికారులు లేరు కనీసం మా మున్సిపాలిటీలో కూడా అధికారులు చక్కగా లేరు తర్వాత ఫైర్ ఇంజిన్ సరిగ్గా లేరు ఎక్కడ కూడా జిల్లాకు సంబంధించిన ఏ ఆఫీసులో కూడా సరైన ఆఫీసర్సు సంబంధించిన అధికారులు లేకపోవడం వల్ల విఫలమైంది అందులో ఫైర్ స్టేషన్లో ఎటువంటి కూడా వాళ్ళ సిబ్బంది సరిగ్గా లేదు వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఇవ్వలేదు జిల్లాకు కావాల్సిన సదుపాయాలు వాళ్ళు కల్పించలేకపోయినా దాన్ని విఫలమైంది ప్రభుత్వం విఫలమైంది ఇప్పుడు ఫైర్ ఇంజిన్ వాళ్ళు వాళ్ళకు 2 ఇస్తే వాళ్ళు 2 తీసుకొస్తారు వాళ్ళకి ఒకటే ఇచ్చిండు దాని ఎక్విప్మెంట్ లేదు సరిగ్గా సరైన వాళ్ళకు సదుపాయాలు కల్పించలేదు వాళ్ళు చేసి వాళ్ళు కూడా పొరపాటు ఉంది వాళ్ళు లేట్ రావడం పొరపాటు లేటుగా వచ్చిండ్రు వాళ్ళు కూడా చేసిండ్రు కానీ ఇప్పుడున్న గతమున్న ప్రభుత్వము ఎటువంటి కూడా జిల్లా చేసింది కానీ ఎటువంటి కూడా మనకు సదుపాయాలు కల్పించలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎటువంటి కూడా ఇంతవరకు కూడా జిల్లా హెడ్ క్వార్టర్ అయింది కానీ జిల్లాకు కావాల్సిన సదుపాయాలు కల్పించలేదు ఇప్పటికే నేను ఎంపీ గారు స్పందించాలి ఫస్ట్ ఎమ్మెల్యే గారు నిన్న వచ్చిపోయారు ఎంపీ గారు స్పందించాలి రాష్ట్ర మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పర్యటించి ఇక్కడికి వచ్చి ఇక్కడ సమస్యలను తెలుసుకొని వెంటనే వీరికి సంబంధించిన సమస్య పరిష్కరించాలి ఫైర్ ఇంజిన్కు పెద్ద ఎత్తున వాళ్ళకు 2 ఫైర్ ఇంజన్లు పెద్ద ఫైర్ ఇంజన్లు అలర్ట్ చేయాలి దానికి వాటర్ ఫెసిలిటీస్ ఏ విధంగా వాళ్ళు అన్నీ అలర్ట్ చేయాలి మళ్ళీ ఇక్కడికి వచ్చి నిజంగా బాధితులు ఎస్ఆర్ బ్రదర్స్ వాళ్ళు చాలా బీదవస్తులు వాళ్ళు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి లోపల షట్టర్స్ ఉన్న వాళ్ళు కూడా ఆదుకోవాలి విజయ టెక్సస్ వాళ్ళని శ్రీలక్ష్మి శారీస్ వాళ్ళందరూ కూడా దయచేసి ప్రభుత్వము అండగా ఉండాలి భరోసా ఇవ్వాలి మేమున్నాము ప్రభుత్వం బాబు మీకు జరిగిన ప్రమాదాన్ని మేము ఉన్నామని చెప్పి వాళ్ళు భరోసా ఇస్తే వాళ్ళ కొద్దిగా మనం ఏదైనా సాయం చేసేది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే ఓకే ఇక్కడ మనం చూడొచ్చు దాదాపు ఎందుకంటే జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒకటే ఫైర్ ఇంజిన్ ఉండడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు ఇదే అన్నిటికీ సమస్యలకు మూల కారణంగా చెప్తున్నారు మీరు చెప్పండి ఇప్పటివరకైతే నిన్న మొన్న చూశారు ఒక చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఇంకా
చుట్టుపక్కల ఫైర్ ఇంజన్లు దాదాపు ఒక 24 గంటలకు పైగా వచ్చినప్పటికీ కూడా ఆర్పలేకపోయారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది పూర్తిగా ఇక్కడ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యము. వాళ్ళకు 6 o'clock ఇన్ఫర్మేషన్ ఉన్నా 9 o'clock వరకు రాలే, అప్పటికే మంటలు చెలరేగిపోయినాయి. అట్లీస్ట్ వాళ్ళు అదే టైంలో స్పందిస్తే ఈ షాప్ మాత్రమే కాలిపోయేది, మిగతా ఎలా ప్రొటెక్ట్ చేసే వాళ్ళం. నాట్ ఓన్లీ జనగామంలో చూసినట్టయితే ఈ ఫైర్ సిబ్బంది ప్రభుత్వంలో ఉన్న అధికారులందరూ నిర్లక్ష్యంగా ఈరోజు అనేక సమస్యలు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసినా స్కూళ్ళు కానీ హాస్టళ్ళు కానీ అదేవిధంగా హాస్పిటళ్ళు కానీ ఫైర్ సిబ్బంది అనేక సమస్యలు ప్రతిరోజు చూస్తే ఒక్కొక్క సమస్య వస్తుంది. ఈరోజు హాస్పిటల్ వస్తే అనేక పేద ప్రజల యొక్క ప్రాణాలతో చెలగడబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అధికారులు. అదే చూసినట్టు ఫుడ్ సేఫ్టీ సరిగ్గా లేదని చెప్పేసి హాస్టల్ అనేది మూలపడుతున్నాయి. అంటే హాస్టల్ వాటి దోచుకోవచ్చు, అడ్డకులుగా ఫీజులు పెంచుకోవచ్చు, వానికి నియమ నిబంధనలు ఉన్నాయి. అదే చూసినట్టు హాస్పిటల్లో కూడా సిటీ స్కాన్లు ఉన్నాయి, అనేక రోగాల బారిన పడుతుండే. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అంటే ఎవరి కోసం ఉన్నారు ఇక్కడ అధికారులు? ఎవరి ప్రాణాలు రక్షించడం కోసం ఉన్నారు? ప్రజల సక్క లేనప్పుడు ఈ పరిపాలన ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద దాదాపుగా 20 crore వరకు ఆస్తి నష్టం జరిగితే అధికారులు స్పందించారా మీరు? కనీసం ఒక ప్రజాప్రతి నాయకులు మీరు ఇక్కడ రారా? ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం మీరు ఈరోజు ఏసీలో కార్లో తిరుగుకుంటా ఈరోజు స్టేట్మెంట్లు ఇచ్చుకుని అడ కూర్చోడం? వాడు ప్రజాపాలన అంటే ప్రజల దగ్గర రాలి. ఈరోజు అంత పెద్ద నష్టం జరిగితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల ప్రాణాలతో మీరు చెలగడం ఆడదలుచుకోకుండా ప్రజల చేసు కోసం మీరుంటే మీరు ఇక్కడికి రావచ్చు, ఈ సమస్యను పరిష్కరించాలి. ఇక్కడ స్థానికంగా ఉన్న అనేక మంది ప్రజలు యువకులు అందరూ వచ్చి ఈ యొక్క దగ్గర ఇక్కడ మంటలు దగ్గర పడుతుంది, దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అధికారులు నేల జీతాలు తీసుకుంటారు, మీరు లక్షల లక్షల్లో ఎవరి కోసం జీతాలు తీసుకుంటారు? మీరు ఏడబడుకుంటారు రాత్రి పూట పోయి పొద్దున పూట అంటే 24 hours సర్వీస్ అని మీకు తెలియదా? ఫైర్ అంటే అగ్నిమాపక శాఖ అంటే 24 hours పనిచేయాలి 365 రోజులు. మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు మీరు ఎవరి జీవితాలతో పని చేయగడం మాత్రం ఈరోజు అనేక మంది ప్రజలు ఇట్లా ఈ దాదాపుకి ఈ షెడర్ మొత్తం అంటే 20 crore దాకా నష్టం జరిగింది. పక్కన ఒక బ్యాంకు మీ నిర్లక్ష్యంతో ఈరోజు చూసినట్టు ఆ బ్యాంకులో 100 crore ముత్తూట్ ఫైనాన్స్ 30 crore 130 crore ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా దీని మీద ఒక ఫ్యామిలీ ఉండేది ఆ టైంలో, అదే కనుక అర్ధరాత్రి జరిగి ఉంటే మీకు 100 ఎల్కో లేకుంటే ఫైర్ సిబ్బందికి మీకు సమాచారం ఇచ్చి మీరు రాకుండా ఈరోజు ప్రాణ నష్టం కూడా జరిగేది. దీన్ని మేము ఒకటి అంటున్నాం, ఈ జనగాం జిల్లాలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ అయితే దీన్ని మారాలి. ఖచ్చితంగా మీరు ఈ ప్రజల అభివృద్ధి కోసం ప్రజల కోసం ఉండాలి. ఇలా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉంది, జిల్లా కలెక్టర్ మేము ఉన్నాం కాబట్టి ఇలా కలెక్టర్ కార్యాలయం వచ్చింది. మేమే లేకుంటే మీ కలెక్టర్లు మీరు ఎందుకు? మీరు అందరూ ప్రజల కోసమే కదా మీరు అది. ప్రజలు లేనప్పుడు మీరు ఎవరి కోసం పరిపాలన చేస్తారు? మీకు ఎవరు వండి పెట్టాలి, ఎవరి కోసం చేస్తున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ జనగాం జిల్లాలో ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని జిల్లా యంత్రంగా ఉన్న అధికారులు స్పందించాలి, ఆ సమస్యను పరిష్కరించాలి. ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలి బాధ్యత ప్రతి ఒక్క అధికారులు అంటున్నారు. ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ జనగామ జిల్లా కేంద్రం ఉండాలి, ఒక జిల్లా సెంటర్ ఉండాలని చెప్పి పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి జనగామ జిల్లా వచ్చిన తర్వాతనే కలెక్టర్ ఆఫీసులు కానీ ఒక డీసీపీ స్థాయి అధికారులు కానీ ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా తీవ్రంగా శ్రమించారు, వాళ్ళు అనుకున్నటువంటి దానికంటే ఎక్కువనే కృషి చేశారు. కొన్నటువంటి స్థానికుల యువకుల సహకారం కూడా చేసుకున్నారు, కాబట్టి కొంత తీవ్రత నష్టం జరిగినకుండా చేశారు. కానీ ఫైర్ సిబ్బంది మాత్రం పూర్తి నిర్లక్ష్యం వహించింది అంటున్నారు. ఇప్పటివరకు అయితే కలెక్టర్ స్థాయి అధికారులు కానీ ఎవరు కూడా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కరు వచ్చి కూడా స్పందించకపోవడాన్ని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజల పాలన అన్నప్పుడు ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు బాగోగులు చూడాల్సినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు ఒకరు వచ్చి స్పందించకపోవడము, ఎవరు సంఘటన స్థలానికి చేరుకోకపోవడం కూడా సిగ్గుచేటని చెప్పి తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. జనగామ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.